డైరెక్ట్ ట్యాక్స్ వసూలు చేస్తే అది డివల్యూషన్ రాష్ట్రాలకు పంపిణీ చేయాలి పంచాలి కాబట్టి డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో కాకుండా వివిధ రకాల సెస్సుల రూపంలో వసూలు చేస్తోందని మీరు అన్నారు సెస్ వసూలు చేస్తే అది రాష్ట్రానికి ఇవ్వక్కర్ల ఏం సెస్సు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ సెస్ ఇలాంటి సెస్సులు వాడడం ద్వారా దేశంలో మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నాయి కదా రకరకాల కారణాలతో సెస్ వసూలు చేసి డెవలప్ చేస్తున్నాం కదా వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అది వాళ్ళ ఉద్దేశం ఇది నిజమే మీరు సెస్సులు వసూలు చేసి ఆ పర్పస్కి ఇస్తున్నారా మీరు కావాలంటే నేను చెప్తున్న ప్రతి లెక్క సోర్స్ కూడా చెప్తున్నాను మీకు పెట్రోలియం పాలసీ ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు గూగుల్కి వెళ్ళి చూసుకోవచ్చు నా నేను చెప్పిన డేటాను క్రాస్ వెరిఫై చేయొచ్చు పెట్రోలియం పాలసీ ప్లానింగ్ అండ్ అనాలసిస్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు కంట్రోలర్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంట్ సిజిఏ మూడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నాలుగు యూనియన్ బడ్జెట్ డాక్యుమెంట్స్ అనెక్జర్ 6E అనెక్జర్ 2E రిసీవ్స్ బడ్జెట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ సెక్షన్ ఆఫ్ ద బడ్జెట్ డాక్యుమెంట్స్ వీటి ఆధారంగానే నేను చెప్తున్నాను సో మీరు చెప్పిన దానిపైన క్యాగ్ నివేదికనే ఉంది మీరు గూగుల్లో కొట్టండి క్యాగ్ రిపోర్ట్ ఆన్ సెస్ క్యాగ్ రిపోర్ట్ ఏం చెప్తోంది సెస్సుల ద్వారా వసూలు చేసింది ఏవి కూడా ఆ పర్పస్ కు వాడడం లేదు అని చెప్పింది మీరు ఇవాళ 21-22 బడ్జెట్ లో రాష్ట్రాలతో పంచుకోవలసిన కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్ డీజిల్ పైన తగ్గించి కొత్తగా అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ వ్యవసాయ మౌలిక వసతుల సెస్ అని విధించారు ఇది ఇయరే విధించారు కనుక దీనిపైన ఇప్పుడే కామెంట్ చేయలేము కానీ ఇప్పటికే రెండు సెస్ ఉన్నాయి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ మరి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ మేము కడుతుండగా మళ్ళీ టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి టోల్ గేట్ల దగ్గర అంటే మరి ప్రైవేట్ వాడికి టోల్ గేట్ కట్టాలి గవర్నమెంట్ కు రోడ్ సెస్ కట్టాలి రెండు మేము ఎందుకు కట్టాలి ఇక ఇంకోటి చెప్తాను ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ సెస్ అని ఒకటి ఉన్నది ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయిందా మీరు అంతకు ముందు మనం 76-75% దిగుమతుల పైన ఆధారపడితే ఈ ఏడాది అది 85% పెరిగింది దేశీయ చమురు పరిశ్రమ అభివృద్ధి కొరకు గత కొన్నేళ్లుగా సెస్సులు కడుతున్నాం నాకు గుర్తున్నంత వరకు బీజేపీ ప్రభుత్వమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కట్టాం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ సెస్సు మీద వసూలు చేసింది దేశీయ చమురు పరిశ్రమ అభివృద్ధికి ఎంత కేటాయించిందో చెప్పమనండి అంటే మీరు సెస్సులు వసూలు చేస్తున్నారు ఆ పర్పస్ ఖర్చు పెట్టడం లేదు కనుక ఈ సెస్సులు వసూలు చేయడంలో అసలు ఉద్దేశం ఆ సంబంధిత రంగాల అభివృద్ధి కాదు రాష్ట్రాలకు వాటా ఎగ్గొట్టడం కాక మరొకటి అవుతుందా